అందరికి నమస్కారం. ఈ రోజు భగవద్గీతలోని 11వ అధ్యాయం నుండి విశ్వరూప దర్శన 224వ శ్లోకం మనం ఈ రోజు ఈ వీడియోలో చెప్పుకుందామండి. 24వ శ్లోకం. నభః స్పృశం దీప్తమనేకవర్ణం, నభః స్పృశం దీప్తమనేకవర్ణం, వ్యాతాననం దీప్త విశాలనేత్రం, వ్యాతాననం దీప్త విశాలనేత్రం, దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా, దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా, ధృతిం న విందామి శమం చ విష్ణో, ధృతిం న విందామి శమం చ విష్ణో. హే, ఎందుకనగా విష్ణు, ఓ మహావిష్ణు, నభః స్పృశం ఆకాశమును స్పృశించుచున్నటువంటి, దీప్త మిక్కిలి ప్రకాశించుచున్నటువంటి, అనేక వర్ణం రంగురంగుల వన్నెలు కలిగి ఉన్నటువంటి, వ్యాతానన విస్తరించిన ముఖములతో ఒప్పుచున్నటువంటి, దీప్త విశాల నేత్రం కాంతులను విరజింపుచున్నటువంటి నేత్రములు గల నీ యొక్క విశాలమైనటువంటి కన్నులతో, త్వా నిన్ను దృష్ట్వా చూచి, ప్రవ్యతితాంతరాత్మా మిక్కిలి తత్తర పడుచున్నటువంటి నేను, ధృతిం చ ధైర్యమును, శమం చ శాంతిని నవిందామి పొందలేకున్నాను. ఎందుకంటే ఓ మహావిష్ణువు, ఓ ప్రభు, నీ యొక్క అద్భుతమైనటువంటి రూపము అంతరిక్షమును తాగుచున్నది కదా. ఆ యొక్క రూపము అనేక రంగులతో దేదీప్యమానమై వెలుగుచున్నది, కాంతులను విరజింపుచున్నటువంటి ప్రకాశవంతమైనటువంటి నీ యొక్క కనులు, అలాగే విస్తరించినటువంటి నీ యొక్క ముఖము అద్భుతముగా, మహాద్భుతముగా ఒప్పుచున్నది. అట్టి రూపమును చూసినటువంటి నేను, మరి నా యొక్క మనస్సు తత్తరపడుచున్నది, అందువలన నా ధైర్యము సడలినది, శాంతిని కోల్పోతిని, అంటే నాకున్నటువంటి శాంతి నా నుంచి దూరమవుతున్నట్లు నాకు అనిపిస్తున్నది అంటూ ఆయన యొక్క, భగవంతుని యొక్క విశ్వరూపం చూసినటువంటి అర్జునుడు ఆయన యొక్క ఆనందాన్ని, అంతేకాకుండా ఆయన యొక్క ధైర్యం సడలుతున్నటువంటి, ధైర్యం తగ్గుతున్నటువంటి విషయమును, శాంతి దూరమైంది అనేటువంటి విషయమును ఎంతో చక్కగా ఈ యొక్క శ్లోకం ద్వారా భగవంతునితో చెబుతున్నటువంటి సందర్భంలోనిది ఈ శ్లోకము. జై శ్రీ